పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలన్నారు సిద్దిపేట జిల్లా ఇందుప్రియల్ సర్గమ కాలనీ యువ వినాయక అసోసియేషన్ సభ్యులు. కాలుష్య నివారణకు గ్రామంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మట్టి వినాయకులను ప్రతిష్ఠించి కాలుష్యరహిత సమాజానికి కృషి చేయాలని సూచించారు. రంగు విగ్రహాల వల్ల చెరువులు కలుషితమై మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్నారు. మొదటిసారి మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. అందరూ అలాగే మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి విలేజ్లో కానీ లేదా జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే మట్టి వినాయకుడిని పెట్టి ముక్కల్ని కూడా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని.